పెతాయి తుఫాన్ ప్రభావం ఎంతవరకు ఉంది, అలాగే ప్రస్తుత వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఈ వివరాలకు సంబంధించి పూర్తి అప్డేట్ అందించేందుకు మా ప్రతినిధి రమేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు హైదరాబాద్ వాతావరణ శాఖ నుంచి. రమేష్, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ నల్లిని. కోస్తాంధ్ర ప్రజలను భయభ్రాంతులకు చేసిన పెతాయి తుఫాన్ ఊహించుకొని రీతిలో మట్టుకం లేదని చెప్పవచ్చు. అయితే దాదాపుగా రెండో రోజుకు చెప్పిన ఈ పెతాయి తుఫాన్ ఇప్పుడు తగ్గుముఖ పట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అయితే మొత్తం చూసుకున్నట్లయితే మనం చూడొచ్చు, నిన్న ఏదైతే కాకినాడ యానం దగ్గర తీరం దాటిందని చెప్పవచ్చు. అయితే ఈ పెతాయి తుఫాన్ వల్ల ఈ శ్రీకాకుళం, విశాఖపట్నం, కాకినాడ, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు, అలాగే ఈదురు గాలులతో కూడిన వర్షాలు వచ్చినట్టు తెలుస్తుంది. అయితే మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ పెతాయి తుఫాన్ వల్ల ప్రజలు బాగా ఇబ్బందులు పడనున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏపీ ప్రభుత్వం మొత్తం పూర్తిగా సహాయక చర్యలు చేపట్టడం జరిగింది. అయితే ఎలాంటి అంటే ఇబ్బంది కలగకుండానే ముందస్తుగానే చర్యలు కూడా చేపట్టడం జరిగింది. అంటే అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు అలర్ట్గా ఉండాలని చెప్పి ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించే విధంగా ఉండాలని చెప్పింది. అయితే కాకినాడలో ప్రధానంగా ఎక్కువ యానం దగ్గర తీరం దాటినని కూడా వాతావరణ శాఖ కూడా వెల్లడించడం జరిగింది. నిన్న మధ్యాహ్నం 2:30 ప్రాంతంలో తీరం దాటిన తర్వాత ఇప్పుడు బలంగా అది తగ్గుముఖ పట్టి అయితే మొత్తం ఒడిశా వైపు పెతాయి తుఫాన్ మట్టుకం వెళ్తున్నట్టు తెలుస్తుంది. అయితే తిత్లీ తుఫాన్ కంటే భయంకరంగా ఉంటుందని చెప్పి ఈ వాతావరణ శాఖ ఊహించినప్పటికీ అయితే అది క్రమేగా తగ్గుముఖ పట్టి తర్వాత ప్రజలంతా కూడా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి అయితే నెలకొంది. మొత్తం 2 రోజుల పాటు వాతావరణం కూడా చాలా చల్లబడింది. అటు తెలంగాణలో కూడా భారీగా చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో పాటు ఇటు ఏపీలో మట్టుకం భారీ వర్షాలు, తర్వాత ఈదురు గాలులతో కూడిన వర్షాలు కూడా అక్కడక్కడ భారీ వర్షాలు కూడా కురించడం జరిగింది. అయితే మొత్తం మీద తీసుకున్నట్లయితే పంటలు మట్టుకం భారీ ఎత్తున కూడా నష్టం జరిగినట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఏపీలో భారీ ఎత్తున పంటలు నష్టం అయితే జరుగుతుంది. అయితే మనం చూసుకున్నట్లయితే ఈ మ్యాప్ ఏదైతే కోస్టల్ ఏరియాకు సంబంధించిన కాకినాడ, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, చెన్నై ఈ ప్రాంతంలో ఏదైతే ఉందో కోస్టల్ ఏరియాలో పూర్తి స్థాయిలో వర్షాలు అయితే భారీ ఎత్తున పడినట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఈ చలికి దాదాపు 26 మంది కూడా ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తుంది. అయితే చలి తీవ్రత తట్టుకోలేక ఓవైపు చల్లగాలి తీవ్రత కూడా తట్టుకోలేక అయితే తుఫాన్ ప్రభావితం చెందే శ్రీకాకుళం, విశాఖ, తర్వాత తూర్పు, పశ్చిమ, కృష్ణ, గుంటూరు, ప్రకాశం జిల్లాలో మొత్తం 26 మంది మృతువాదు పడ్డారు. ఇప్పటివరకు అయితే పశ్చిమ గోదావరి జిల్లాలోని అయితే మొత్తం పూర్తిగా ఏదైతే తూగో పాగో జిల్లాలకు సంబంధించిన ప్రజల మట్టుకం తీవ్ర ఇబ్బందుల పాలైతే అయిన పరిస్థితి తెలుసుకుంది. అయితే ప్రభుత్వం మట్టుకం ఈ పెతాయి తుఫాన్ ఉండడం నేపథ్యంలోనే మట్టుకం అధికారులు మట్టుకం అప్రమత్తంగా ముందుగానే ప్రజలను అప్రమత్తంగా చేసుకొని ఆ కోస్టల్ ఏరియాకు సంబంధించిన ప్రజలను మట్టుకం పునరావాస కేంద్రాలకు తరలించడం, తర్వాత అక్కడికి సంబంధించిన స్కూల్స్ కానీ తర్వాత ఆఫీసులు కానీ ముందుగానే సెలవులు ప్రకటించడం జరిగింది. అయితే సెలవులు ప్రకటించిన నేపథ్యంలోనే అటు ఆస్తి నష్టం కూడా భారీ ఎత్తున జరుగుతున్న నేపథ్యంలోనే అందరినీ కూడా అలర్ట్ చేసి అటు అధికారులను మట్టుకం ముందస్తుగానే చర్యలు కూడా చేపట్టడం జరిగింది. అయితే ఇప్పటివరకు అయితే వాతావరణం మట్టుకం చల్లబడుతుంది. మరో 24 గంటల్లో కానీ గడిస్తే మట్టుకం పూర్తిగా ఈ వాతావరణం చల్లదనం మొత్తం అయితే ఈ చలి తీవ్రత కూడా తెలంగాణలో కొంచెం తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. ఏదైతే చలికాలం ఉన్న నేపథ్యంలో ఈ చల్లగాలులు వీచడం కానీ అదేవిధంగా ఈ పెతాయి తుఫాన్ కారణంగానే తెలంగాణలో మట్టుకం విపరీతంగా చలి కూడా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కానీ పడే అవకాశం ఉంది. అయితే అక్కడక్కడ భారీ వర్షాలతో పాటు కూడా పడే అవకాశం ఉంది. అయితే ప్రధానంగా ఖమ్మము, తర్వాత వరంగల్, తర్వాత ఈ ప్రాంతాలు ఏవైతే ఆంధ్రప్రదేశ్కు బార్డర్గా అనుకున్న ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో మట్టుకం పూర్తిగా వర్షాలు అయితే ఎక్కువగా పడుతున్నట్టు తెలిసింది. అయితే ఇప్పటివరకు అయితే టెంపరేచర్ కూడా కొన్ని ఏరియాలో మట్టుకం ఒక గరిష్టంగా ఆదిలాబాద్ 20, తర్వాత భద్రాచలం 20, తర్వాత హైదరాబాద్ 21, ఖమ్మం 20, మహబూబ్నగర్ 29, మెదక్ 29, నల్గొండ 27, నిజామాబాద్ 21, రామగుండం 21 ఇట్లా గరిష్టంగా ఉన్నట్టు తెలిసింది. మొత్తం మీద అయితే వాతావరణం కూడా కొద్ది ఇప్పుడు చల్లబడుతున్న నేపథ్యంలోనే ఇప్పుడు పెతాయి తుఫాన్ మట్టుకం ఇటు ఆంధ్ర నుంచి మొత్తం ఒడిశా వైపుకు మళ్ళినట్టు తెలిసింది. అయితే అక్కడికి ఒడిశాకు వెళ్ళేసరికి ఇంకా దాదాపు ఒక 24 గంటలు గడిస్తే మట్టుకం ప్రజల మట్టుకం ఊపిరి పీల్చుకునే పరిస్థితి అయితే నెలకొంది. అయితే తెత్లీ తుఫాన్ ఏదైతే ఊహించని విధంగా ఉంటుందని అనుకున్న పెతాయి తుఫాన్ మట్టుకం అంతగా ప్రభావం చూపించలేదు అనుకుండా చెప్పవచ్చు. అయితే ఎంతగానో భయపడిన ప్రజలు కూడా భయభ్రాంతులు కాకుండానే అందరూ ప్రశాంతంగా ఉన్నారని కూడా ఇటు అధికారులు కూడా సహాయక చర్యలు చేపట్టడంకు ఇటు ప్రజలు కూడా ఆనందంగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఈ తుఫాన్ తీరం దాటిన తర్వాత కూడా చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ చలి తీవ్రత తగ్గి సాధారణ పరిస్థితికి ఎప్పుడొచ్చే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
ఏదైతే 24 గంటల నుంచి అయితే భారీ ఎత్తున అటు వర్షాలు కానీ ఇటు తెలంగాణలో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అటు వర్షాల్లో ఆంధ్రప్రదేశ్లో వర్షాలు బారిన నుండి చలి తీవ్రత అక్కడ ఎక్కువగా ఉంది. అలాగే తెలంగాణలో అదే ప్రభావం పెద్ద తుపాయి కారణంగానే తెలంగాణలో కూడా చలి తీవ్రత ఎక్కువగా ఉంది. అయితే చలి తీవ్రత అయితే 24 గంటలు గడిస్తే మటుకం ఆ చలి తీవ్రత తగ్గే అవకాశం ఉంది. అయితే అందులో చలికాలం కావడం నేపథ్యంలోనే ఈ పెద్ద తుపాయి కారణంగా చలి తీవ్రత -డిగ్రీలోకి పడిపోవడం కూడా గమనికరం. అయితే హైదరాబాద్లో ఎప్పుడు లేనంత చలిగా ఇప్పుడు ఉందని కూడా అధికారులు చెప్తున్నారు. అయితే ఇంకా 48 గంటలు గడిస్తే మటుకం ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగే అవకాశం ఉంది. అయితే ఇప్పటివరకు అయితే చలికాలం నేపథ్యంలోనే వివిధ జిల్లాల్లో ఒక తేలికపాటి వర్షాలు తర్వాత రావడం తర్వాత భారీ ఈదురుగాలు ఉన్నచింది. ఆ పంటకు సంబంధించిన భారీ నష్టం కూడా జరిగింది. కొన్ని కొన్ని సెక్టర్లో మటుకం పంట వరకు అయితే నష్టం జరిగింది. మిర్చి కావచ్చు అయితే భారీ ఎత్తున అంటే ఈదురుగాలితో నేపథ్యంలోనే భారీ ఎత్తున వర్షాలు రావడం తర్వాత ఈ ఈదురుగాలు ఉన్న నేపథ్యంలోనే పంట నష్టం అయితే భారీ ఎత్తున జరిగింది. అయితే ఏదైతే ఆస్తి నష్టం అనుకున్నారో ఆస్తి నష్టం కాకుండానే ముందుగానే ఏపీ ప్రభుత్వం అధికారులు మనకు ముందస్తుగానే చర్యలు చేపట్టారు. అటు ప్రాణహాని కలగకుండానే ఆ కోస్టల్ ప్రాంతానికి సంబంధించిన ప్రజలు మనకు ఒక పునరావాస కేంద్రాలకు తరలించి అక్కడ సంబంధించిన వాళ్ళకి అన్ని ఏర్పాట్లు కూడా ప్రభుత్వం ముందుగానే చర్యలు కూడా చేస్తున్న విధంగా కూడా అయితే చేపట్టిందని కూడా చెప్పవచ్చు. రైట్ రమేష్, థాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్. విశాఖపట్నం జిల్లా